కలుగునగాక చిరచిరకతివకరికి ప్రభువని యేసుక్రీస్తు నామములో నా ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఆశీర్వాదకరమైనటువంటి పునరుద్ధరణ దినమును దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ కృపకై అనేక వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను. మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం యొక్క గొప్పతనము, దేవుని వాక్యం యొక్క శ్రేష్టత, దేవుని వాక్యమును గురించినటువంటి విషయాలు మనము 5 విషయాలు ఇక్కడ చదివాం. దేవుని వాక్యం గురించి ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యము మొదటగా సజీవమైనది, జీవము కలిగినది అని చెప్తున్నాడు. రెండవది బలమైనది, శక్తి కలిగినదిగా మరి ఇక్కడ మనము చదువుతున్నాం. మూడవది వాడి కలిగినది అనగా మనం చూస్తున్నాం, పదునైనదిగా. నాలుగోది ఎక్కడైనా దూర్చిపోగలిగినది, పరిగెత్తగలిగినది, దూరగలిగినది. నాలుగోది శోధించగలిగినది, పరిశోధించగలిగినదిగా. 5 విషయాలుగా మనము దేవుని వాక్యం చదువు. ఈ 5 విషయాలను మనం ఈరోజు చదువుకుందాం. మొదటగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము అని దాదాపు కృత నిబంధనలు పాత నిబంధనలు చూస్తే 214 సార్లు దాదాపు 214 సార్లు వాక్యము అని రాయబడి ఉంది. దాన్ని కృత నిబంధనలో ఒక్కొక్క పేరుతో పిలిచారు. కొందరు దేవుని వాక్యము, జీవము కలిగిన వాక్యము, ఆయన వాక్యము, నా వాక్యము, కృపావాక్యము, హితవాక్యము అని కృత నిబంధనలో 24 సార్లు రాయబడింది దేవుని వాక్యముల గురించి. పాత నిబంధనలో కూడా యెహోవా వాక్యము, ప్రవక్తల వాక్యము అని కూడా రాయబడింది ప్రవక్తల వాక్యములు అని. పాత నిబంధనలో దాదాపు 19 సార్లు దేవుని వాక్యము, వాక్యము అని రాయబడింది. ఏ విధంగా చూసినా ఒక్కొక్క సమయాన్ని బట్టి, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి దేవుని వాక్యమని కాడ, లేకపోతే నా వాక్యము, ప్రవచనల వాక్యము, లేకపోతే జీవవాక్యము అని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. అయితే దేవుని వాక్యమును గురించి మనము చూసినట్లయితే యోహాను సువార్త 1:1 ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. ఒకసారి చదువుదామా, 1 యోహాను సువార్త 1:1 ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అనగా మన దేవుడు. ఆది యందు వాక్యం ఉండదు, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే, ఆయన లేకుండా ఏమి కలగలేదు అని అది యోహాను సువార్త 1:1 మనం చదువుతున్నాం ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యం అయితే ఈ వాక్యమే మరలా యోహాను భక్తుడు ఏమంటున్నాడు అంటే 14:1 ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిందని చెప్తున్నాడు. ఆ వాక్యమే శరీరము దాల్చుకున్నది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణముగా మన మధ్యలో దిగి వచ్చింది. ఆ కృపా సత్య సంపూర్ణుడే మన ప్రభు అని యేసుక్రీస్తు. హల్లెలూయా. వాక్యం ఎవరంటే మన ప్రభు అని యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆయన వాక్యములు, ఆయననే దేవుని వాక్యమైన ఆ వాక్యము ఆది యందు దేవుని యందు ఉండేది. ఆ దేవుని దగ్గర ఉండి సమస్తము కలగజేసిన ఆ వాక్యమే దేవుడై ఉండేది. కానీ ఆ వాక్యము ప్రత్యక్షపరచబడింది ఎప్పుడు అనంటే ఆ వాక్యము శరీరమును దాల్చుకున్నది, ఆ వాక్యము మార్పు చెందింది, కృపగా సత్యముగా మార్చబడి భూమి మీదకి వచ్చింది. ఎందుకు ఆ వాక్యము భూమి మీదకి వచ్చిందంటే, వాక్యమును ఇదిగో పాడైపోతున్న జనములను రక్షించడానికి ఆ వాక్యం యొక్క శక్తి ఈ భూమిలో కార్యం చేసిన ప్రేమలు. ఆ వాక్యం ఒక గొప్పతనం నేర్చుకుందాం. దేవుని వాక్యం
పరిశుద్ధ గ్రంథములో రాయబడినంతా ఈ దేవుని వాక్యమే. కానీ ఈ వాక్యమును వాక్యముగా మనము చదివితే ఏం ప్రయోజనం లేదు. కానీ ఈ వాక్యమును పరిశుద్ధాత్మతో చదివినప్పుడు, ఆ వాక్యము శరీరము దాల్చినప్పుడు, వాక్యము మార్పు చెందినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ప్రేమల వల్ల ఎట్లయితే ఆ వాక్యము దేవుని యొక్క ఉందో, ఎప్పుడు ఆ వాక్యము శరీరము దాల్చి కృపాసనుడు సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకానికి ఒక విడుదల, ఈ లోకానికి ఒక స్వస్థత, ఈ లోకానికి ఒక విమోచనము, ఈ లోకానికి ఒక మార్గము ఏర్పరిచింది ఈ వాక్యము. ఈ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చింది. ఈ వాక్యమే సజీవముగా ఈ లోకంలో దిగి వచ్చింది. ప్రేమనరా, ఈ వాక్యమే శక్తివంతమైన వాక్యమే ఈ లోకానికి దిగి వచ్చింది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ యేసే నిజమైనటువంటి సజీవుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ వాక్యము గురించి నాకున్న విషయాలు మొదటగా మనం నేర్చుకుంటున్నాం. ఏమంటున్నాడు భక్తుడు ఇక్కడ చూడండి, ఈ వాక్యమును ఎందుకు ఉద్దేశించి చెప్పాడు. మొదటిగా మనము ఆలోచించాలి, ఎందుకనగా అని ఒక మాటను అక్కడ సంబోధించాడు భక్తుడు. చూడండి 12వ వచనంలో మొదటగా మీరు అక్కడ చూడండి ఏమని రాసింది. మొదటగా ఏమని, ఎందుకనగా అని ఒక పదాన్ని వాడాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకనగా అని అంటే దాని ముందు ఏదో ఉంది, దానిని ఉద్దేశించి ఈ వాక్యముల గురించి అక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఈ వాక్యముల గురించి ఈ విధంగా చెప్పడానికి ముందు ఒక ఉంది. అది ఏమిటి అంటే, మేము చదువుగా దయచేసి 6వ వచనం నుండి ఒకసారి చదవండి. కాగా ఎవరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించదురను మాట నిశ్చయం కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను, నేను మీరాయన మాట వినినేలా మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడునొక దినము నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినేలా ఆ తరువాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన, ఇది చాలా గమనించింది, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లు జాగ్రత్త పడుతుము. ఇది చెప్తున్నాడు. దేనిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కనాను దేశానికి వచ్చిచుండగా మార్గ మధ్యలో వారు అవిధేయత ద్వారా ఇదిగో మార్గములో కొంత నశించిపోయారు. అయితే దానిని దుష్యరూపముగా చూపించి భక్తుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో వారు విశ్రాంతిలో పడిపోయినట్లుగా, అవిధేయత వలన పడిపోయినట్లుగా మనలో ఎవడు తప్పిపోకున్నట్లు, తప్పిపోకుండా విశ్రాంతిలో అనగా నిత్యమైన రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ప్రభువు మన కోసం ఏర్పాటు చేసిన సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యములో మనం ఉన్నట్లు, ఆ రాజ్యములో మనము చేరున్నట్లు అట జాగ్రత్త కలిగి ఉండము. ఎందుకు, ఎందుకనగా, ఎందుకనగా అని చెప్తున్నాడంటే, దేవుని వాక్యము సజీవమైనదని చెప్తున్నాడు. ఇక్కడ 5 విషయాలను ఈరోజు మనం చూద్దాం. దేవుని వాక్యం మొదటగా ఎలాంటిది, సజీవమైనది. ఈ వాక్యమునకు, ఈ వాక్యముకు జీవము ఉంది. ప్రియమైన వాళ్ళ, ఈ వాక్యము జీవము కలిగినది, సజీవమైనది. అంటే ఈ వాక్యము రాయబడినటువంటి కేవలము మాటలతో కూడుకున్నది కాదు, కానీ ఈ వాక్యములో జీవము దాగి ఉన్నది. హల్లెలూయా. ఈ మాటలో జీవము దాగి ఉంది అంటే దీనికి జీవం మాత్రమే కాదు, జీవింపే శక్తి ఉన్నటువంటి వాక్యము ఈ వాక్యం. హల్లెలూయా. జీవము కలిగినది, జీవింప శక్తి కలిగినది ఈ వాక్యం. జీవింపజేసేది, ఏ విధంగా జీవింపజేస్తుంది చూడండి. చనిపోయి 4 దినాలై వాసన పడుతున్నటువంటి ఒక వ్యక్తిని మాట పలుకుక జీవము తనలోకి తిరిగి వచ్చింది. ప్రేమల వల్ల అంత జీవము కలిగినది ఈ వాక్యం. లాజరు చనిపోయాడు, 4 దినాలైంది, సమాధి చేయబడ్డారు,
ముగించబడలేదు. తన తల్లి తన సహోదరులు అనుకున్నారు, ఊరు వారు అనుకున్నారు, అయిపోయింది. లాజరు చనిపోయాడు, మనకు వెళ్ళిపోయాడు. అందుకే కదా లాజరు దగ్గరకు వచ్చి వారి యొక్క సహోదరులు అంటున్నారు, అయ్యా ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతుకును అని చెప్తున్నాను. అయితే వారు ఇక లాజరు చెప్పారు, కానీ జీవం ఆ వాక్యమే ఏమైంది, శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చింది. ఆ యేసు ఒక మాట అన్నాడు, లాజరు తిరిగి రమ్మ. లాజరు రమ్మనగానే ఏమైంది, చనిపోయినటువంటి ఆ వ్యక్తి లోనికి జీవం వచ్చింది. ఏమైనా ఈ వాక్యం జీవం ఉంది. ఇంకా అపొస్తలుల పౌలు అంటాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని, అనగా ఒక వ్యక్తి పాపము చేత, ఒక వ్యక్తి అపరాధముల చేత, ఒక వ్యక్తి చనిపోయాడు. దేవుడి వాక్యం చెప్తుంది, పాపముల చేత చనిపోయిన, అపరాధముల చేత చనిపోయిన. చూడండి, కావాలంటే చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో 4వ వచనంలో ఉంటుంది, పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్న మనల్ని ఈ వాక్యము బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం బ్రతికించేది, ప్రేమను జీవము కలిగజేసేది. ఒకప్పుడు మనము పాపంలో ఉన్నాం, ఒకప్పుడు వ్యసనంలో ఉన్నాం, ఒకప్పుడు అపరాధముల చేత మనం చచ్చిపోయాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి, తండ్రి కూడా అన్నాడు, ఇదిగో చనిపోయిన ఈ నా కుమారుడు ఇదిగో బ్రతికి వచ్చాడు. ఏ వ్యక్తి అయితే పాపము చేత పడిపోయాడు, దిగచారిపోయాడు, ఆ వ్యక్తి చనిపోయినవాడు, పాపంలో చనిపోయిన మనల్ని ఈ వాక్యం బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యంకు జీవం ఉంది. ఈ వాక్యము పాపంలో ఉన్న వారిని బ్రతికించగలదు, అపరాధంలో చేత చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. ఈ వాక్యముకు జీవం ఉంది. ప్రేమల వల్ల ఒకప్పుడు మనము కూడా అనేకమైన పాపంలో, బలహీనతలో, అపరాధంలో చనిపోయాం. కానీ ఈ వాక్యం ఎప్పుడు మన ఎందుకు వచ్చిందో అప్పుడు మనం బ్రతికించబడు. ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. యేసు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరల జీవం వస్తుంది. అందుకే యేసయ్య నేనే మార్గము సత్యము జీవం. ఆయన జీవం, యేసులో జీవం ఉంది. ప్రియమణుల పాపములను చనిపోతున్నావా, వ్యసనములు చనిపోతున్నావా, అపరాధములు చెందుతావా, యేసు నీళ్ళకు వస్తే చనిపోయిన నిన్ను మరల బ్రతికిస్తాడు. యేసు నీళ్ళకు వస్తే చనిపోయిన నిన్ను మళ్ళా బ్రతికించబడతావు. ఈ వాక్యముకు జీవం ఉంది. నిన్ను బ్రతికించగలిగినది ఈ వాక్యము సజీవమైనది. హల్లెలూయా. ఈ వాక్యములో జీవము ఉంది. ప్రేమల వలన ఇది కేవలం రాయబడిన వాక్యము కాదు, ఇది జీవముతో కూడబడిన రాయబడిన వాక్యం. చదువుతున్న వారిని జీవింపజేస్తుంది, చెప్పుతున్న వారిని జీవింపజేస్తుంది, చెప్పబడిన మాటలు వింటున్న వారిని జీవింపజేస్తుంది. అంత జీవము కలిగిన మాటలు ఈ దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యమే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అయ్యన్నాడు. పాపములు చనిపోయిన మనల్ని బ్రతికిస్తుంది. ప్రేమల ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడు, పాపం చేత చనిపోయి ఉన్నావా? ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలో వ్యసనంలో పడిపోయి చనిపోయి ఉన్నావా? అపరాధముల చేత చనిపోయి నేనేమి చేయాలన్నా? అయితే యొక్క శుభవార్త, ఈ వాక్యంకు జీవం ఉంది. నిన్ను బ్రతికించగలదు, నిన్ను బ్రతికించగలదు, నిన్ను బ్రతికించగలదు. చనిపోయిన నిన్ను బ్రతికించే శక్తి కలిగినది ఈ వాక్యం. హల్లెలూయా. రెండోదిగా మనం చదువుతున్నాం ఈ వాక్యం ఎలాంటిది చూడండి, బలము కలిగినది, శక్తి కలిగినది. ప్రేమల ఈ వాక్యానికి శక్తి ఉంది. ఈ వాక్యానికి శక్తి ఉంది. జీవము కలిగినది మాత్రమే కాదు, శక్తి కలిగినది. ఈ వాక్యం ఎంత శక్తి కలిగినదంటే, భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నదట, ఒక్క మాట పలికితే ఆ భూమి ఏమైందట? ఒకసారి చూడండి ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూడండి. దేవుడు వెలుగు కలుగుమని పలకగానే అది ఏమైంది? వెలుగు కలిగినది. హల్లెలూయా. భూమి నిరాకారంగా ఉంది, శూన్యం ఉన్నది, షేప్లెస్ లేదు. నిరాకారం అంటే ఆకారము లేదు, నిరాకారం అంటే ఆకారం లేదో ఉంది, శూన్యముగా ఉన్నది, ఏమీ లేదు. కానీ దేవుడు వెలుగు కలుగుమని పలకగానే దానికి వెలుగు వచ్చింది. హల్లెలూయా. నేను ఇది వాక్యం ద్వారా ఒక మాట చెప్తున్నా, నీ జీవితం కూడా శూన్యమైనదైతే
నీ జీవితం కూడా ఆకారము లేనిదైతే ఇదిగో ఈ వాక్యము నీలకు వస్తే నిన్ను ఆకారం కలిగిన వారిగా, ఇదిగో నిరాకారంగా ఉన్న నీ జీవితాన్ని ఒక ఫలభరితముగా దేవుడు మార్చగలిగిన వాక్యమే ఈ వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము జీవం ఉంది. ఇంకా శూన్యములు దీన్ని ఏం చేశాడు దేవుడు? నిలబెట్టాడు. ఏమన్నా అంత బలమైనది వాక్యం. ఈ వాక్యములకు అంత శక్తి ఉంది. ఎలాంటి వ్యక్తినైనా చూస్తే అద్భుతాలు చేసేది ఈ వాక్యం. సృజించే శక్తి ఉన్నటువంటి వాక్యం విషయం ఈ వాక్యాన్ని. ఈ వాక్యం గురించి మనం నేర్చుకోవాలంటే సృజించగలిగినటువంటి శక్తి ఉంది, అద్భుతాలు చేయగలిగిన శక్తి. ఈ వాక్యమును మించిన శక్తి ఇంకోటి ఏది లేదు ప్రియమైన వాళ్ళరా. మరికొందరు చెత్త శాస్త్రజ్ఞులు చెప్తారు, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన శక్తుల మీద మానవ శక్తి ఏది కూడా పనిచేయదు. ఒక ప్రకృతి విపత్తు వస్తే మానవుడు ఏం చేయలేదు, ఏది చేసినా ఆపుకోలేడు. గాలి నీరు అగ్నిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. కానీ ఆ నీరుని ఒక ప్రవాహంలో వస్తే దాన్ని ఎవరు కూడా తట్టుకోలేదు. గాలిని ఇవి బాద శక్తివంతమైనవనే అనేకులు నమ్ముతారు. కానీ ఒక విషయం ఏంటంటే వీటన్నిటికంటే పైగా శక్తి కలిగినదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఏ విధంగా చెప్పగలుగుతావు అంటే నేను చెప్పగలను, ఆ అగ్నిలో సంచరించింది ఈ వాక్యం. శత్రుకు అగ్నిలో దిగినప్పుడు ఆ అగ్నిలో సంచరించింది ఈ వాక్యం. ఇదిగో గాలి తుఫాను లేస్తుంది, పడవ అల్లకిల్లమైపోతుంది, శిష్యులు భయపడుతున్నారు. కానీ సజీవమైన ఈ వాక్యం నీటి మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చింది. అల్ల కల్లోలముగా ఉన్నటువంటి సముద్రంలో నడిచింది ఈ వాక్యం. ప్రియమైన వారారా, హల్లెలూయా. సముద్రము నిమ్మలంగా ఉన్నప్పుడు నడవలేదు. గమనించండి, అక్కడ చూస్తే అప్పుడు గాలి తుఫాను రేగింది, దోణి మీద వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడిపోతున్నారు. ఏం జరుగుతుంది ఆ సమయంలో? అల్ల కల సమయములో సముద్రం మీద నడిచి వచ్చింది ఈ వాక్యం. సజీవుడైన యేసయ్య, హల్లెలూయా. ఆ నీటి మీద నడిచింది ఈ వాక్యం. ఆ వాక్యమే గాలిని కత్తించగానే సముద్రం ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. అంటున్నాను వీటిని శక్తిగా వీటిని సృజించిందే ఈ వాక్యం. హల్లెలూయా. సృష్టికర్త ఆయన, సృష్టికి ఆధారము ఆయన. నేనంటున్నాను నీ జీవితంలో శూన్యముగా ఉందా? ఏమి లేదు నా జీవితంలో చెప్పుకోవడానికి. అయ్యో అంటే నీ శూన్యమైన జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితంగా మార్చగలిగేది ఈ వాక్యం. ప్రియమైన ఈ వాక్యం నీళ్ళకు వస్తే నీ శూన్యాన్ని తొలగిస్తాను. ఈ వాక్యం నీళ్ళకు వస్తే ఇదిగో నీ శూన్యత తొలగిపోతుంది. ప్రియమైన ఆకారం లేదే, అయ్యో నాకు ఏమి లేదు అనుకుంటున్నావచ్చు, నేను ముట్టిదే అనుకుంటున్నావచ్చు, నాకు ఏ అర్హత లేదు, నాకు ఏ టాలెంట్ లేదు, నేను ఉట్టివాడని అనుకుంటున్నాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ఉంటివాడని నేను ఈ వాక్యం ఒక అనేక ప్రయోజనకరంగా మారుస్తుంది. హల్లెలూయా. దేవునికి అంత శక్తి కలిగింది. ప్రియమైన వారు, అంత శక్తి కలిగిందే దేవుని వాక్యం. ఆ వాక్యము సజీవమై మన మధ్యలోకి వచ్చింది ఆ ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. మొదటగా దేవుని వాక్యం ఎలాంటిది? సజీవమైంది, జీవం కలిగింది. రెండోది బలము కలిగింది. మూడోది చదవండి. రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నటువంటి పదును కలిగినది. నేను ఇంకో మాట చెప్పాలంటే పదును కలిగినది. ఈ వాక్యం ఎలాంటిది? పదును కలిగినది. ఎంత పదును కలిగినదంటే దేనినైనా నరగగలిగినటువంటిది. దేనినైనా ఈ భూమి మీద పదును కలిగినది ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ వస్తువులలో పదార్థాలను చూసుకుంటే పదునైంది చూడొచ్చు. అనేక వస్తువులు ఉన్నాయి, వచ్చిన అన్నిటికన్నా పదునైంది అని అంటారు. కానీ దానిని కూడా మార్చగలిగేది దేవుని వాక్య ప్రేమ. ఎలాంటి పండ లాంటి దానినైనా మార్చగలిగేది, పదునైనది, దూరగలిగినది వాక్యం. ఎందుకంటే ఏ విధంగా చెప్పగలుగుతాం అంటే చూడండి, ఒకప్పుడు
సంఘాన్ని ఉపద్రవించాడు, సంఘాన్ని ఎంతో హింస పెట్టాడు, గాయపరిచాడు. క్రైస్తవులంటేనే మండిపోయేవాడు. ఏ విధమైన నాశనం చేయాలి, అంత కఠినుడు, హింసుడు. తన గురించి తాను హింసకుడను, నేను పాపిని, నాంత పాపి లేడు అంటున్నాడు. అంత హింసకుడు, అంత కఠినమైన హృదయం కలిగిన వాడు, అతని కఠినుడు. కానీ ఒకరోజు దమస్కు ప్రాంతంలో వచ్చి చూడగా ఈ వాక్యమైన యేసు ప్రత్యక్షం కాగానే కఠిన హృదయము మారిపోయినది. హల్లెలూయా. ఈ వాక్యం ఎలాంటిదంటే ఎలాంటి వారిలోనైనా పని చేయగలిగిన వాక్యమే ఈ వాక్యముతో. హల్లెలూయా. అంత పదును కలిగినది, ఎంత కఠినమైనా పర్వాలేదు, బండల్లాంటి హృదయమును కూడా ఇదిగో మార్చగలిగినది ఈ వాక్యం. ప్రియమైన వారా, బండ కఠినుడు, కానీ ఆ కఠినుడిని ఏం చేశాడు దేవుడు అంటే ఇదిగో సంఘాలను కూల్చాలనుకున్నటువంటి ఆ సౌలుని సంఘాలను కట్టెగా పౌలుగా మార్చాడు ప్రభు యేసు. హల్లెలూయా. ఈ వాక్యం దర్శించి ఈ కఠినని మార్చింది ఎవరు? జీవం కలిగిన యేసయ్య. ఆ యేసు ప్రత్యక్షమయ్యాడు, ఆ యేసు మార్చాడు. ప్రేమణ వల్ల ఈ కఠిన హృదయం మార్చబడింది. ఏ విధంగా? యేసు ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ కఠినను మార్చు, కఠిన హృదయాన్ని కూడా మార్చగలిగినది ఈ వాక్యం. పదును కలిగినది. నేను మార్చబడను, నా ఎంత కఠిన మారడు అంటాను, కానీ ఈ వాక్యాన్ని మార్చగలిగిన శక్తి ఉంది. కఠిన సహితములో అంత పదును కలిగినది ఈ వాక్యం. ఎటువంటి వాటినైనా ఇదిగో వ్యక్తిని మార్చగలిగినది, పదును కలిగినటువంటి వాక్యం దేవుని వాక్యం. ప్రేమల వల్ల దేవుని వాక్యము జీవముంది, దేవుని వాక్యము బలమైనది, అది వడను వాడి కలిగినది, పదునైనది. నాలుగోది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఇంకోటి ఏమిటి అంట? నాలుగో గొప్పతనము, వాక్యం యొక్క గొప్పతనం అనే ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇంకా వాక్యం గురించి చాలా ఉన్నాయి. ఈ వాక్యమును మనకు ఈరోజు ఆత్మిక ప్రయోజనం కోసం ఉన్నటువంటి విషయాలను మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. అందులో నాలుగో పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. అది ఏంటిదట? విభజించగలది, విడదీయగలది. ఎలాంటి వాటినైనా దానిని ఉదాహరణగా భక్తులు ఇలా చెప్పారు, ప్రాణ ఆత్మలను విభజించగలది. ఏ వ్యక్తినైనా సత్యగుణం ఉన్నగా ఎవరు కూడా ప్రాణాత్మను విభజించలేరు, కానీ ఆ రెండు కలిసిపోయాయి. ఎందుకంటే మీరు చూడండి, దేవుడు మనిషిని ఏ విధంగా చేశాడు? ఒక తన మట్టిని తీసుకొని ఒక ఆకారం తయారు చేసి ఏం చేశాడు? దానిలో జీవవాయువు ఊదినప్పుడు ఏమైంది? ఏమైంది? జీవము ఆత్మ. అంటే దేవుడు ఊదినప్పుడు ఏమొచ్చాయి? జీవము ఆత్మ. అంటే దేవుడు ఊదినప్పుడు ఒక వ్యక్తిలో జీవం ఆత్మ కూడా రెండు కలిసి వచ్చాయి, కలిసి వచ్చాయి. దేవుడు ఊదినప్పుడు జీవము ఆత్మ రెండు ఒకే టైం కలిగాయి. అంటే ఈ రెండు కూడా విడదీయలేనిది, కానీ వాటిని కూడా విడదీయే శక్తి కలిగినదే దేవుని వాక్యము. హల్లెలూయా. అంత గొప్పది ఈ దేవుని వాక్యం. ఇంకొక మాట అంటున్నాడు, కీళ్ళను మూలుగను విభజించేది. కీళ్ళు, కీళ్ళు అంటే మన మోకాల లోపల మూలుగు దాగి ఉంటుంది, అది మూలుగు లోపల ఈ కీళ్ళలో తయారవుతుంది. ఆ మూలుగులో నుండే రక్తము తయారవుతుంది, బ్లడ్ తయారవుతుంది. దాని మూలుగుల నుండి తీయడం అంటే చాలా కష్టం. అప్పుడప్పుడు మనం ఏదన్నా మేక మటన్ గిట్ట తీసుకుని వచ్చినప్పుడు ఆ మూలుగ బొక్కలు మనం తీసినప్పుడు ఏం చేస్తామంటే అది ఉడికిన తర్వాత దాన్ని కొట్టి 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 దానిని తీయడం చేస్తాం. కానీ అది బ్రతికున్నప్పుడు దాని నుండి దాన్ని విడదీయలేదు, కానీ దానిని కూడా విభజించగలిగిన శక్తి కలిగినదే ఈ దేవుని వాక్యం అని చెప్తాను. హల్లెలూయా. అంత గొప్పది దేవుని వాక్యం. ప్రేమ విభజించగలిగేది. నేను ఇందులో నుండి మనకు కావాల్సిన ఆర్థిక ఆత్మీయమైన అర్థం తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం గురించి నేను పుట్టినప్పటి నుండి వీటికి అలవాటు పోయిపోయాను. ఇవి ఈ ఆచారాలు, ఈ పద్ధతులు నన్ను విడిచిపోవు,
లేకపోతే కొందరు అంటారు ఈ ఇదిగే నా నుండి పోదు అంటారు ఈ అలవాటు నన్ను విడిచిపోదు కొందరు అంటారు ఇక నేను సచ్చిన ఈ అలవాటు నా నుండి పోదు నేను సచ్చిన ఈ బలహీనత పోదు అది ఏదో మద్యపు అలవాట లేకపోతే చెడు వ్యసనాలు చెడు పదార్థాలకు నువ్వు అలవాటు పడిపోయావా ఏదన్నా ఈ సమస్యలను బంధాలతో అలవాటు పడిపోయావు ఇవి నన్ను ఎవరు విడిచలేరు నన్ను ఎవరు కూడా విడిపించలేరని నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావు ఆశపడుతున్నావు ఈ అలవాటు నా నుండి పోవాలి ఈ బలహీన నా నుండి విడిచిపోవాలి ఈ ఇది ఉన్నటువంటి ఈ కొదువు నా నుండి తొలగిపోవాలి ఇది ఎప్పుడు నన్ను అంటుకొని పోయింది దీన్ని విడిపించలేకపోతున్నాను అని బాధపడితే అయితే ఒక శుభవార్త ఈ వాక్యం దానిని నిన్ను విడిపించలేదు నిన్ను అతుకుపోయినప్పటికీ అది ఇంతవరకు ఏ ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు విడుదల దొరకకపోతే ఇది నిన్ను విడిపించలేదు నిన్ను విభజించలేదు వెలుగుకు ఈ వాక్యం ఏం చేసింది మొదటగా మొట్టమొదటిగా సృష్టిగా చూస్తే వెలుగును చీకటిని వేరుపరిచింది ప్రియమైన వల్లరా మీరు చదవండి ఆది కాండములో వెలుగు చీకటి ఎట్లా కలిగింది దేవుడు మాట సెలవిచ్చినప్పుడు వెలుగు వేరైపోయింది చీకటి వెలుగు వచ్చింది చీకటి వేరైపోయింది రెండు కలిగాయి అంత శక్తి కలిగినదే దేవుని వాక్యం వేరు మాట చేసేసింది వెలుగును ఒకవైపు చీకటి ఒకవైపు చీకటే ఉండే కానీ వెలుగు వచ్చినప్పుడు ఏమైపోయింది చీకటి తొలగిపోయింది వెలుగు ఇంత గొప్పది దేవుని వాక్యం ప్రేమ దేవుని వాక్యం విభజించలేదు నిన్ను విడిపించగలదు నా భాషలో చెప్పాలి నిన్ను విడిపించగలదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిపించగలదు ఏ సమస్యలో ఉన్నా నిన్ను విడిపించగలదు ఏ అలవాట్లో ఉన్నా నీకు విడిపించగలిగినదే దేవుని వాక్యం మనం చదువుదాం చివరిగా ఐదు మాట హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చదువు మళ్ళీ సరే ఈ వాక్యము మొదటగా ఏంటిది చెప్పాలి మొదటి సజీవమైనది రెండు బలము కలిగినది మూడు వాడిగలిగినది అంటానని పదునైనది అని కూడా మనం చెప్పచ్చు నాలుగోది విభజించి దూరగలిగినది ఎక్కడికైనా ఇంకా మీరు చెప్పాలంటే ఎంతో ఇది పరిగెత్తగలదు అన్నిటికంటే వేగవంతమైనది ఈ నాలుగు దాంట్లో మనం చెప్పాలంటే ఈ సృష్టిలో చూస్తే అన్నిటికంటే వేగము కాంతి అని అంటారు కాంతి అన్నిటికంటే వేగముగా పరిగెత్తదు కానీ దానికంటే వేగముగా పరిగెత్తగలిగినది దేవుడు వాక్యం హల్లెలూయా అంత వేగముగా పరిగెత్తగలిగింది అంతగా వెళ్ళగలిగినది ఈ వాక్యం ఈ వాక్యము వెళ్ళలేని స్థలము లేదు ఈ వాక్యము పనిచేయని స్థలము లేదు ప్రేమైన వాళ్ళరా ఈ వాక్యము ఎక్కడైనా పనిచేస్తుంది ఎవరిలైనా పనిచేస్తుంది దేనినైనా చేయగలిగినదే దేవుని వాక్యము హల్లెలూయా ఎక్కడికైనా పరిగెత్తగలదే వాక్యం ఎవరిలైనా పనిచేయగలదు ఈ వాక్యం ఎంత త్వరగా పరిగెత్తగలదు ఈ వాక్యం అంత శక్తి కలిగినది ఈ వాక్యము కొంత ప్రేమైన వాళ్ళరా అంత దూరగలిగినది ఈ వాక్యం పరిగెత్తగలిగినది ఈ వాక్యం అయితే చివరిగా మనం ఐదో మాట నేర్చుకుంటాం ఈ వాక్యము హృదయములను ఆలోచనలను హృదయ ఆలోచనలను తలంపులను శోధిస్తుంది ఈ వాక్యము హృదయము ఆలోచన తలంపులను శోధించదు ఈ టెక్నాలజీలో మనిషి బ్రెయిన్ తీసి బ్రెయిన్ రోబోలకు పెట్టి ఇక రోబోలను తయారు చేసే టెక్నాలజీ ఈ దినాలలో వచ్చేసింది అంటే మనిషి ఏ విధంగా ఉన్నాడో మనిషి బ్రెయిన్కు మనిషి బ్రెయిన్ రోబోకు పెట్టి అంత టెక్నాలజీ వచ్చిందని ఈ మధ్యలో నేను చూస్తున్నాను అలాంటి టెక్నాలజీ వస్తుంది అంత గొప్ప టెక్నాలజీ గుండెని తీసి గుండె పెట్టేశారు కిడ్నీని తీసి కిడ్నీ పెట్టేశారు అన్ని అవయవాలు మార్చుకున్నారు ఇంతవరకు మార్చినది ఏదయ్యా అంటే బ్రెయిన్ తలను కూడా తలను పెట్టారట నేను తల కూడా తీసేసి తలను పెట్టాను అంత టెక్నాలజీ వచ్చింది ఎన్నో స్కాన్స్ వచ్చాయి సిటీ స్కాన్ వచ్చింది అల్ట్రాసౌండ్ స్కాన్ వచ్చింది ఎంఆర్ఐ స్కాన్స్ ఎన్నో స్కాన్స్ వచ్చాయి కానీ ఒక మనిషి హృదయాన్ని పరిశోధించగలిగినది
ఎవడు ఇంతవరకు కనిపెట్టలేదయ్యా. ఏ వ్యక్తి కనిపెట్టగలడు? తను ఎందుకు బాధపడుతున్నాడో, ఎందుకు కృంగిపోతున్నాడో, ఆయన హృదయంలో ఏముంది, ఆయన ఏ విషయంలో నలిగిపోతున్నాడో అని కనిపెట్టగలిగినటువంటి పరికరములు ఏ మనిషి ఇంతవరకు కనిపెట్టలేకపోయాడు. అవయవాలు మార్చగలుగుతున్నాడు, అనేక విషయాలు తెలుస్తున్నాడు, కానీ మనిషి హృదయంలో అర్థం చేసుకునే పరికరం ఈ భూమి మీద ఇంకా వరకు తయారు చేయబడలేదు. అది ఏదైనా ఉంది అంటే మనిషి హృదయాన్ని పరిశీలించగలిగినది కేవలం ఈ వాక్యం మాత్రమే. ఈ వాక్యం మాత్రమే మనిషి హృదయాన్ని పరిశీలించగలదు. అందుకే భక్తుడు ఇర్మీ అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని ఒకసారి చదవం. ఇర్మీయా గ్రంథము 17:9-10 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు? దానిని గ్రహించగలవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు ప్రవక్తుడు ఇర్మీయా. అంటే హృదయములోని విషయాలను గుర్తు పెట్టడము, విషయాన్ని అర్థం చేసుకోవడం ఎవరి సాధ్యము కాదు, అది ఘోరమైనది అని చెప్తున్నాడు. దానిని ఇంతవరకు ఏ మానవుడు గ్రహించలేదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు ఏమంటున్నాడు? 146:3 గుండె చెందిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను హృదయ గాయములు కట్టేది ఈ వాక్యం, నలిగిన వారిని బాగు చేసింది ఈ వాక్యం, గుండె చెదిరిన వారిని మీకు బాగు చేసింది ఈ వాక్యం. ఈ హృదయం అంటారు పెద్దలు, అంటారు చాలా మంది అంటారు, కొన్ని రోగాల కింద మందు లేదు కాదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఎయిడ్స్కి మందు లేదు, ప్రస్తుతానికి మనం బాధపడుతున్నాం ఈ కరోనా వైరస్ కూడా సరైన వ్యాక్సిన్ లేదు, మందు లేదు, ఉన్నవాడితో ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే పెద్దలు అంటారు మనోవ్యాధికి మందు లేదు, ఈ హృదయమునకు కలిగినటువంటి వ్యాధికి, ఈ హృదయమును కలిగినటువంటి రోగమునకు మందు లేదు. ప్రియమైన ఇంతవరకు భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా! ఈ వాక్యము మాత్రమే హృదయమును పరిశీలించగలదు, ఈ వాక్యం మాత్రమే నీ ఆలోచనలను అర్థం చేసుకోగలదు, ఈ వాక్యము మాత్రమే నీ హృదయాన్ని పరిశీలించగలదు. ఈరోజు అనేక నలిగిపోతున్నా, కురుంగిపోతున్నా, కారణం వారు అర్థం చేసుకోగలం లేక. ఎందుకనంటే అర్థం కాదు వేదన, నా వేదన ఒకరికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకున్నాడు. నీ హృదయాన్ని, నేను ఆలోచనలు, నీ యొక్క హృదయ ఆలోచన కూడా ఆయన ఇదిగో అర్థం చేసుకుని నేను పరిశీలించి దేవుడు ఆయన ప్రియమును నీ హృదయము ఆలోచనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. అందుకే భక్తులు కీర్తన కారణం ఏమిటంటే, నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎందుకయ్యా నేను పాపము చేయకుండా? కీర్తన కారణం 119 అంటాడు, 119:11 నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంది, ఎందుకు? నేను పాపము చేయకుండా ప్రేమన వలన హృదయాన్ని నీ గుండెను బాగు చేయగలిగిన వాడు, నీ హృదయాన్ని బాగు చేయగలిగింది కేవలం దేవుని వాక్యం మాత్రమే, ఆ యేసయ్య మాత్రమే. గుండె చెందిన వాడిని బాగు చేసేదే నువ్వు నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు, ఎవరు ఆదరించలేని స్థితిలో నువ్వు నలిగిపోతే, ఇదిగో నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నా, అయ్యో నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటే బాధపడదు. నేను అర్థం చేసుకోగలిగిన వారు ఒకరున్నారు, వాక్యమైన యేసు ఉన్నాడు. హల్లెలూయా! ఆ యేసు నేను అర్థం చేసుకుంటాడు. నీ తలంపులు, నీ ఉద్దేశ్యములు ఆయన పరిశీలించే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు, నీ ఆలోచనలు శుద్ధీకరించే దేవుడు. ఒక మాటలో చెప్పారు,
बाक्य प्रियम नी ब्रतक बाक्य मन ब्रतक बात मन स्वस्थपरचे नी वाक पंपे वारे बाने वाक बे गायब कड़ी स्वस्थपर अंके कीर्तन काटे नी नाम कटे नीवन वाक्य गोपेक्य श्रेष्ठ अच्छे वाक्या मन केवल अक्षर चलते प्रयोजन अपोस्तल पौल मन विन अपोस्तल पौल रेडो कोरिन्थ पत्रिक मूडो पद्धा अक्षर चंपल आत्मा जीवेटल आत्मयु जीवमय आये मटले आत्मा जीव आये मटल आत्मा जीव अक्षर मन चलते मन के प्रयोजन अक्षर चंपत आत्मा जीवे आत्म एट वस्तु आत्म अगले योहन सुमार सारी चलवी चलवी నేను ముగించుతున్నాను యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనము ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మనే అక్షరానుసరణ చదివితే మన ప్రయోజనం ఉంటుంది ఆత్మానుసరణ చదవాలి ఆత్మ చేత వివేచించాలి భక్తులు పౌరులు అంటాడు ప్రకృతి సంబంధాలు ప్రకృతి విషయమై ఆలోచిస్తాడు కానీ ఆత్మీయుడు ఆత్మ చేత వివేచిస్తేనే అట దేవుని విషయాన్ని మనము అర్థం చేసుకోలేము మొదటి కొరింథి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నది దేవుని విషయాలంట దేవుని ఆత్మతోనే వివేచించాలి దేవుని ఆత్మతోనే మనం దానిని చదవాలి చూడండి రెండవ కొరింథీ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం ఉంది మనిషి జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధ మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఇంకా 10వ వచనంలో కూడా 11వ వచనంలో ఉండదమ్మా ఒకసారి ఇక్కడ చూస్తే ఏమంటుందో ఒక మనిషిని సంగతులు అతనిలో నున్న మనిషి ఆత్మకే గాని మనిషిలో మరి ఎవరికీ తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికీ తెలియవు ఇది అంటున్నాడు దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికీ తెలియవు మనం చదవం కదా ఈ వాక్యం ఏమై ఉన్నారు మొదటిగా మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది యందు వాక్యం అంటను వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడే అంటే ఈ దేవుని వాక్యము మనకు అర్థం కావాలంటే ఏమంటున్నాడు దేవుని సంగతులు దేవుని ఆత్మతోనే మనం అర్థం చేసుకోగలుగుతాము దేవుని ఆత్మతోనే మనము వివేచించగలుగుతాము కాబట్టి ఆత్మతో మనం ఏం చదవాలి ఆత్మ సహాయంతో చదవాలి అప్పుడే వాక్యం ఒక సత్యం మనకు వస్తుంది ఆ వాక్యం నుండి జీవం మనకు వస్తుంది ఆ వాక్యం నుండి శక్తి మనలో కార్యం చేస్తుంది ఆ వాక్యం ఉన్న ప్రభావం మన పరిస్థితులను మార్చగలుగుతుంది ఆ వాక్యం కొంత శక్తి ఉంది ప్రియమణాలు అక్షరానుసారంగా చదివితే దేవుని వాక్యం చదువు అక్షరం చంపుతుంది ఆత్మని జీవింపజేస్తుంది నీలో జీవం కలగాలంటే నీలో ఆ దేవుని వాక్యం యొక్క శక్తి వెలువడాలి అంటే ఆత్మతో చదవాలి ఆత్మతోనే వాటిని ఏం చేయాలంట
అర్థం చేసుకోవాలి. దేవుని విషయాలు దేవుని ఆత్మతోనే మనము సంగతులను సరిచూసుకోవాలి, వివేచించాలని అపొస్తలు పౌలు సంఘ కొరింత సంఘానికి తెలియజేస్తున్న ప్రేమన. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, ఆ నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలి. ఇవన్నీ దేని ఉద్దేశించి దేవుడు మొత్తం మొదటిగా మనం నేర్చుకున్నాం. ఆ విశ్రాంతిలో ఆ నిత్య జీవములో మనం వెళ్ళడానికి ఈ వాక్యం మనకు ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే నీకు ఈ వాక్యము ఉంది అని చెప్తున్నాడు. చివరిగా ఆ మాట చెప్పుకొని ముగించుకుందాం. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చదవదామా, ముగించుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి కర్యము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. జాగ్రత్త పడదుము ఎందుకనగా అంటే ఎందుకు దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది, ఇదిగో అది వాడగలిగినది, అది దూరగలిగిన శక్తి కలిగినది, తలంపులను పరిశోధించగలిగినది. కాబట్టి ప్రేమను మనం జాగ్రత్త కలుగుదాం. ఈ వాక్యం మనకిచ్చాడు దేవుడు. ఈ వాక్యంతో మన జీవితాన్ని కట్టుకున్నాం, ఈ వాక్యంతో మన జీవితాన్ని సరిచేసుకున్నాం, ఈ వాక్యంతో మనము మనల్ని మనం మార్చుకొని యేసుయ స్వరూపంలో మార్చి ఆ నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చివరిగా నేను చెప్పాలనుకుంటున్న మాటలు, దేవుని వాక్యము మన స్థానమైన మన హృదయంలో మనకు కాదు దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధించిన మనం ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని ప్రజలారా, ఆ వాక్యం పాపము చచ్చిపోయిన మనల్ని బ్రతికించింది. ఆ వాక్యానికి జీవం ఉంది, నేను బ్రతికించగలిగే జీవం ఉంది. నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావా? పాపము చేత చనిపోయిన స్థితిలో నేను బ్రతికించగలిగిన వాక్యాన్ని ప్రియ తల్లి ప్రియ సహోదరుడా, ఆ వాక్యం మంచి శక్తి ఉంది, బలము ఉంది, సృజించే శక్తి ఉంది, శూన్యములో ఈ భూమిని వేలాడదీయగలిగిన శక్తి ఆ వాక్యం ఉంది, నేను నిలబెట్టగలిగిన శక్తి దానికి ఉంది. ఈ వాక్యము ఇదిగో నిరాకరమైన జీవితాన్ని సరిగా చేయగలిగే శక్తి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆకరములని బ్రతుకును మార్చగలిగిన శక్తి ఉంది ఈ వాక్యానికి. థ్యాంక్ యూ జీసస్. ఎంత మొండి వారినైనా మార్చగలిగినది ఈ వాక్యం. అంత పదును ఉంది, నువ్వు కఠినమైనా నిన్ను మార్చగలిగిన పదును కలిగినది ఈ వాక్యం. పౌలును మార్చింది ఈ వాక్యం, సౌలును పౌలుగా మార్చింది ఈ వాక్యం. హల్లెలూయా. నిన్ను మార్చగలిగినది, నీ కఠిన హృదయాన్ని తొలగించగలిగినది ప్రియ సహోదరుడ, ఇది పరిగెత్తగలిగినది, వేగముగా పనిచేయగలిగినది, ఇదిగో దూరగలిగినది, ఎలాంటి స్థలములైనా ఎక్కడికైనా వెళ్ళగలిగినది వాక్యం, ఎవరిలోనైనా పనిచేయగలిగినది వాక్యం, అంత శక్తి కలిగినది వాక్యం. ఈరోజు ఈ వాక్యాలను నిర్లక్ష్యం చేయద్దు. ఈ వాక్యము చదివే విషయంలో నిర్లక్ష్యం చేయద్దు. ఈ వాక్యమును ధ్యానించే విషయంలో ఈ వాక్యమును అనుసారం జీవించే విషయం మన లక్ష్యం చేయదు. ఈ వాక్యము నీ హృదయ ఆలోచనలను పరిశోధించగలిగినది, నీ హృదయాన్ని పరిశీలించగలిగినది, నీ హృదయాన్ని బాగు చేయగలిగినది వాక్యం, నీ బ్రతుకును బాగు చేయగలిగినది వాక్యం, నీ బ్రతుకును సరిచేయగలిగినది వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం సరఫరా జీవిస్తావా? ఒక్కడన్నాడు